1958లో అమెరికా ప్రభుత్వం, ఇంకా అప్పటి యుఎస్ఎస్ఆర్ ప్రభుత్వం ఇద్దరూ కూడా న్యూక్లియర్ బాంబు ప్రయోగించాలి అని అనుకున్నారు చంద్రుని మీద. మీకిది తెలుసా? వాళ్లు అంతరిక్షంపై తమకి ఆధిపత్యం ఉందని నిరూపించాలనుకున్నారు. దానికోసం చంద్రునిపైన న్యూక్లియర్ బాంబు ప్రయోగించాలి అని అనుకున్నారు. అయితే అమెరికా వ్యూహకారులు ఈ విషయంలో వెనకడుగు వేశారు. ఎందుకంటే ఒకటేంటంటే, సరే ఈ న్యూక్లియర్ బాంబును ప్రయోగిస్తాము లేదా మనం లాంచ్ చేస్తాము, ఒకవేళ అది చంద్రుణ్ణి ఢీకొట్టడం మిస్ అయితే వెనక్కి తిరిగి వచ్చి భూమిపైన ఏదో ఒక ప్రాంతాన్ని ఢీకొట్టే అవకాశాలు ఉన్నాయి. అందుకని వాళ్లు ఆ పని విరమించుకున్నారు. రష్యన్లు కూడా విరమించుకున్నారు. అప్పుడు అది యుఎస్ఎస్ఆర్గా ఉండేది. వాళ్లు కూడా విరమించుకున్నారు. ఎందుకంటే వాళ్లు అంచనా వేశారు, అక్కడ వాతావరణం లేదు కాబట్టి. న్యూక్లియర్ బాంబు ప్రయోగిస్తే దానివల్ల పైకి లేచే ధూళి చాలా తక్కువగా ఉంటుంది, చాలా కొద్ది సమయం పాటే ఉంటుంది. దాన్ని కెమెరాలో రమణీయంగా అందంగా ఫోటో తీయడం సాధ్యపడకపోవచ్చు. ఈ కారణం చేత వాళ్లు కూడా విరమించుకున్నారు. కాని అసలిది నమ్మగలరా? చంద్రుడిపైన బాంబు పేల్చాలనుకున్నారు. హలో, చంపడానికి అక్కడ ఎవ్వరూ లేరు, ఆ ప్రాంతం ఇంకా ఎవరికి చెందినది కాదు. అయినా సరే వాళ్లు చంద్రునిపైన బాంబు పేల్చాలనుకున్నారు. మానవ జాతి ఎలా వ్యవహరిస్తూ వచ్చిందో చెప్పడానికి ఇదొక స్పష్టమైన ఉదాహరణ. మనం ఇక్కడ ఎలా జీవిస్తున్నామంటే, ఈ భూమి మీద మనమే పరమ చెత్త వైరస్ కాదంటారా? హలో, మనం ఈ భూమి మీద ప్రతిరోజు 20 కోట్ల జంతువులను చంపేస్తున్నాం పోషణ పేరుతో. ఎన్నో కోట్ల చేపలు, ఇంకా సముద్ర జీవాల్ని, సంవత్సరానికి 1.2 లక్షల కోట్ల చేపల్ని, ఇంకా 7,200 కోట్ల ఇతర జంతువులను చంపేస్తున్నాం. 760 కోట్ల ప్రజలకు ఇంత ఆహారం అవసరమా? మనకంత ఆహారం అవసరం లేదు, అయినప్పటికీ చంపుతున్నాం. ఎందుకంటే మనం ఒక ఇండస్ట్రీని మొదలుపెట్టాం. ఈరోజు ఇన్ని జంతువులు వధించబడాలి, అంత తినగలరా లేదా అన్న దాంతో సంబంధం లేదు. అదే మనం చేస్తున్నది. 1970 నుండి 2016 వరకు 68% వెన్నెముక గల జీవరాశులను నాశనం చేసేశాం. 68%! అవును, నేను చెప్తున్నది కరెక్ట్ నెంబరే. ఇప్పుడు అది 70% దాటుండొచ్చు. వెన్నెముక గల జీవరాశుల్లో 70% వాటిని మనం 50 ఏళ్లలో చంపేశాం. ఇదే స్థాయిలో మనం క్రిమి కీటకాదులను, ఇంకా ఇతర జీవరాశులను నాశనం చేసేశాం. వేరే ఎవరైనా ఇది గమనిస్తూ ఉంటే, ఒకవేళ మిడతలు ఈ భూమిపై ఆధిపత్యం చెలాయిస్తుంటే అవి ఈ వైరస్లను నిర్మూలించాలి, ఎలాగైనా నిర్మూలించాలి అనుకునేవి. అవునా కాదా? అలా అనుకునేవా కాదా? ఈ భూమికి మనం ఏదైతే చేస్తున్నామో వేరే ఇతర జీవజాతి కనుక అలా చేస్తూ ఉండి ఉంటే మనం ఇలా అనుకునేవాళ్లమా కాదా? ఈ జీవజాతి ఎలాగోలా నిర్మూలించాలి అని ఏదో విధంగా భూమిని విషపూరితం చేసో, కెమికల్ బాంబులతోనో, న్యూక్లియర్ బాంబులతోనో ఏదో ఒక విధంగా మనం చంద్రుడిపై బాంబు పేల్చడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, అది కూడా కేవలం పేల్చగలమని నిరూపించుకోవడానికి, ఇంకా ఒక ఫోటో తీయటానికి. ఒక సెల్ఫీ కోసం ఏమేం పనులు చేస్తున్నారో చూడండి. జనాలు బ్రిడ్జిపై నుండి పడిపోతున్నారు, రైళ్ల కింద పడిపోతున్నారు. హలో, సెల్ఫీ కోసం, ఏదో నిరూపించుకోవడం కోసం. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే, మనిషికి ఎలా ఉండాలో తెలియడం లేదు. తను ఏదో ఒకటి చెయ్యాల్సిన స్థితిలో ఉంటున్నాడు. మనం వేరే ఇతర ప్రాణులవయ్యుంటే మనకేది అవసరమో అది చేసేంత బుర్ర మాత్రమే ఉండేది, అది బావుండేది. ఇప్పటికీ మీ బ్రెయిన్లో సగభాగం తీసేస్తే మీరు చాలా సురక్షితమైన ప్రాణిగా ఉంటారు. పూర్తి బ్రెయిన్ ఉన్నప్పుడు ఎలా ఉండాలో మీకు తెలియకపోతే అప్పుడు ఈ పూర్తి బ్రెయిన్ ఒక సీరియస్ సమస్య అవుతుంది. సంపూర్ణంగా ఎదిగిన బ్రెయిన్ ఉన్నప్పుడు ఎలా ఉండాలో మీకు తెలిసి ఉండాలి, లేకపోతే ఇదొక భయంకరమైన ఉపకరణం. ఎలా ఉండాలో తెలియకుంటే, చైతన్యంగా లేకుంటే ఆ పర్యావసానాలు భయంకరంగా ఉంటాయి. ఒక్క మనకు తప్ప మిగతా వాటన్నిటికీ తెలుసు. నేను ఇది ముందే చెప్పాను. కొంతకాలం క్రితం యునైటెడ్ కింగ్డమ్, ఇంకా యూరప్లో మ్యాడ్ కౌ డిసీజ్ వచ్చింది. మీకిది గుర్తుందా? గడ్డి మైదానాల్లో 2 ఆవులు కలిశాయి. ఒకటి రెండో దాంతో మ్యాడ్ కౌ డిసీజ్ మీద నీ అభిప్రాయం ఏంటి అని అంది. రెండవది, నాకది అనవసరం, నేను ఎలాగో హెలికాప్టర్ని అంది. మనం మనుషులమన్న విషయం మర్చిపోయాం, అదే అసలైన సమస్య. మనం జీవం అన్న సంగతే మర్చిపోయాం, అలాగే మన జీవితం అన్నిటితో ముడిపడి ఉందని మర్చిపోయాం.
సద్గురు, మేమేదో ఉదయం ఆధ్యాత్మికత కోసం వచ్చాం, మీరేమో పర్యావరణం గురించి మాట్లాడుతున్నారు. లేదు లేదు, నేను ఆధ్యాత్మికత గురించే మాట్లాడుతున్నాను. ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే మీ భౌతిక పరిధులను చెరిపేయడం. ఒకసారి మీ భౌతిక పరిధులను అధిగమించారంటే ప్రతిదీ మీరే అవుతారు. ఇది పర్యావరణం కాదు, ప్రస్తుతం పర్యావరణం, పర్యావరణ సమస్యలు టెక్స్ట్ బుక్స్లో ఉన్నాయి, స్కూల్స్లోనో లేదా యూనివర్సిటీస్లోనో. పర్యావరణ ఇంకా జీవావరణ అంశాలను గురించిన భావన మన హృదయాల్లో ఉండాలి, టెక్స్ట్ బుక్స్లో కాదు. ఇది జరిగేది మీరు జీవం పట్ల శ్రద్ధ చూపించినప్పుడే.